దానికి మీరు ఇంకా చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకోండి. అందరూ కూడా డైరెక్ట్ పెన్ డౌన్ అనేది కరెక్ట్ కాదు. నిరసన తెలపడానికి ఇది పద్ధతి కాదు. ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత ఏం జరిగినా మాత్రం మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. మా గ్రామ వార్డు సచివాలయాల శాఖ తరఫున సిబ్బంది మొత్తం ప్రొబేషన్ కొరకు మేము నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము ఈ నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, లేకపోతే ఎటువంటి దుర్దేశం చేయట్లేదు. 2019 అక్టోబర్ 2 మేము జాయిన్ అయిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రొబేషన్ చేస్తామని చెప్పారు. ఆ విధం కోసం మేము అక్టోబర్ 2, 2021 ఎండిపోయాయి. గడిచి 3 నెలలైనా సరే ప్రొబేషన్ ఎక్స్పైర్ చేయలేదని కొంచెం మేము ఆందోళనతో ఉన్నాము. మొన్న పిఆర్సీ ప్రకటించినప్పుడు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి జూన్లో పర్మినెంట్ చేసి జూలై నుంచి పిఎస్కేలు వర్తింపజేస్తామని అన్నారు. దానివల్ల మా సచివాలయ ఉద్యోగస్తులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 15,000 జీతంతో చాలామంది కొంతమంది మంచి మంచి జాబులు ఎదుర్కొని మంచి ఉద్యోగాలు ఎదుర్కొని 30, 40, 50 సంపాదించే ఉద్యోగాలు ఎదుర్కొని ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి వచ్చారు. సో దానివల్ల చాలామంది ఉద్యోగం ఇబ్బందిగా ఉన్నాము. సో దయచేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నిరసన కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని 2 సంవత్సరాలు నిండింది కాబట్టి ప్రొబేషన్ దగ్గర ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి మీడియా మిత్రులకు తెలియజేయగలనగా మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. కేవలం మా ప్రొబేషన్ డిక్లరేషన్ కోసమే మేము పోరాడుతున్నాం. అంతేగాని ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయట్లేదు, ఎటువంటి కార్యాచరణ చేయట్లేదు. కావున దయచేసి మీడియా మిత్రులు కూడా మనం సహకరించాలని కోరుతున్నాము. ఎందుకంటే 130,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అదేవిధంగా మా జీవితాలు వెలుగు నింపి మాకు అతి త్వరలోనే అంటే జనవరి 1 నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా పిఆర్సీ ప్రకటించారో జనవరి 1, 2022 నుంచి పిఎస్కేలు వర్తింపజేసి 23% ట్రీట్మెంట్ ప్రకటించారో అదే మాకు కూడా వర్తింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అంటే 15,000 ఉద్యోగంతో ఈరోజు చాలా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫీల్డ్లో తిరుగుతూ మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ నా పేరు రఘు అండి, ఫీల్డ్లో తిరుగుతూ రైతులకి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నాము. అదేవిధంగా పంట కొనుగోలు కేంద్రాల దగ్గర ఉంటాము. ప్రతి ఒక్క కార్యక్రమం గ్రామ స్థాయిలో జరుగుతుంది కాబట్టి సచివాలయ సిబ్బంది మొత్తం గ్రామ స్థాయిలోనే ప్రభుత్వానికి వారధిగా ఉన్నారు కాబట్టి సో ప్రతి ఒక్క కార్యక్రమం సంక్షేమం జరగాలన్నా రైతులు బాగుపడాలన్నా ఇయే రేషన్ కార్డు కావాలన్నా లేకపోతే పెన్షన్ కావాలన్నా ప్రతి ఒక్కటి గ్రామ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దయచేసి గ్రామ స్థాయిలో ఉద్యోగస్తుల్ని మా ముఖ్యమంత్రి గారు దయముంచి అతి త్వరలోనే అనగా జనవరి 1, 2022 నుంచి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి అక్టోబర్ నుంచి మాకు రావాల్సిన అరియర్స్తో కలుపుకొని మాకు ఇవ్వవలసిన కోరుతున్నాము. ఎందుకంటేనండి మా బాధ వినాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.